వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విజయవాడలోని బెంజ్ సర్కిల్ మంగళవారం ఉదయం 9:30 భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ఆ సర్కిల్లోని 4 రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి బందర్ రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్ వైపు ఓ బ్యాటరీ కారు పరుగులు పెడుతూ భారీ వాహనాలను దాటుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాఫిక్ ఆగిపోవడంతో ఆ కారు ఎస్కట్లు కొడుతూ ఇతర వాహనాలను తప్పిస్తూ జాతీయ రహదారిపైకి చేరుకుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ అడ్డంగా కారు రావటంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కారుని అడ్డుకున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న 4 బుడ్డోడ్ని చూసి అవాక్కయ్యారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పిఎన్టీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్ కుమారుడు 4 శ్రీరామ్ ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. కాలికి దెబ్బ తగలటంతో శ్రీరామ్ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. తన ఎలక్ట్రిక్ కారుతో శ్రీరామ్ ఇంటి వద్ద ఆడుకుంటూ పిఎన్టీ కాలనీ నుంచి పంట కాలువ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా బెంజ్ సర్కిల్ వద్దకు వచ్చేశాడు. ఎలాంటి భయం లేకుండా భారీ వాహనాలు దాటుకుంటూ కారుని జాతీయ రహదారిపైకి తీసుకొచ్చేశాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ ను నిలిపేసి కారును పక్కకు తీసుకొచ్చారు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ బుడ్డోడు వచ్చిన వైపునే కుర్రాడిని తీసుకుని పోలీసులు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో తన మనవణ్ణి వెతుక్కుంటూ ఓ వృద్ధురాలు రావటం చూసిన పోలీసులు ఆమెకు చిన్నారిని చూపించగా ఆమె తన మనవడే అని తెలిపింది. ఆ చిన్నారిని ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.